హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ ఆంధ్రా స్టైల్ మునక్కాడ చికెన్. చాలా సింపుల్ రెసిపీ, కానీ చేసిన రోజున అందరూ చాలా తృప్తిగా తింటారు. ఎంత రుచిగా ఉంటుందంటే చెప్పలేనంత రుచిగా ఉంటుంది. వెనుకటికి మనం మాంసం కూరలు ఇన్ని మసాలాలు వేసి చేయరండి. ఇది వెనుకటి తీరు, చాలా సింపుల్ గా ఉంటుంది, అందరికి నచ్చే తీరులో ఉంటుంది. లెట్ స్టార్ట్. మునక్కాడ చికెన్ కి మసాలా పేస్ట్ కోసం 2.5 టేబుల్ స్పూన్ల ధనియాలు, 7-8 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 యాలకలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, బెత్తెడు, పచ్చి లేదా ఎండు కొబ్బరి ముక్కలు వేసి మంచి సువాసన వచ్చేంత వరకు సన్నని సెగ మీదే వేపుకోవాలి. మసాలాలు సన్నని సెగ మీద వేగినప్పుడు ఇలాంటి పొగలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి చెట్లనివ్వాలి. గసగసాలు వేస్తే వచ్చే రుచి చాలా బాగుంటుంది. గసగసాలు వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ చేయండి నీళ్లతో. ప్యాన్లో 1/3 కప్ అంటే 75 ml ఆయిల్ హీట్ చేసుకోండి. టోటల్గా 6 టేబుల్ స్పూన్స్ అవుతుంది. నాన్ వెజ్కి ఈ మాత్రం నూనెలు ఉండాలి. ఇందులో 2 ఉల్లిపాయల సన్నని తరుగు, 2 రెబ్బల కరివేపాకు, రుచికి సరిపడ ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడి లేత బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చూడండి, ఉల్లిపాయలు ఇలా లేత బంగారు రంగులోకి మారిపోతాయి. అప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపండి. వేగిన అల్లం వెల్లుల్లి ముద్దలో 1/2 టీ స్పూన్ పసుపు, 2.5 టేబుల్ స్పూన్ల కారం వేసి జస్ట్ 10 సెకండ్లు మాత్రమే వేపండి, లేదంటే కారం మాడిపోతుంది. తర్వాత ఇందులో 2 టొమాటో ముక్కలు వేసి వేపండి. టొమాటోలు 1 నిమిషం వేకిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి కలిపి మూత పెట్టి టొమాటో మెత్తగా మగ్గి నూనె పైకి తేలేంత వరకు కుక్ చేయండి. సుమారుగా 7-8 నిమిషాలకి టొమాటో పూర్తిగా మగ్గిపోతుంది, నూనె ఇలా పైకి తేలుతుంది. అప్పుడు ఇందులో 1/2 కిలో చికెన్ వేసి 5 నిమిషాల పాటు వేపండి. ఐదు నిమిషాలు చికెన్ని మూత పెట్టి వేపిన తర్వాత నార తీసేసినటువంటి 3 ములక్కాడ ముక్కలు, గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్, ఇంకా 1.5 కప్పులు అంటే సుమారుగా 325 ml నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 20 నిమిషాల పాటులా వదిలేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ 20 నిమిషాలు కుక్ చేస్తే చికెన్తో పాటు ములక్కాడ కూడా మెత్తగా కుక్ అయిపోతుంది, నూనె ఇలా పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర తరుగు, 1/4 చెక్క నిమ్మరసం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇది పూర్తిగా ఆప్షనల్, వేసి మళ్ళీ మరోసారి బాగా కలపండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గసగసాలు వేసిన మసాలా ముద్ద కదా, చిక్కని కమ్మని గ్రేవీ ఇది. తిన్నాక మత్తుగా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు, అంత బాగుంటుంది ఇది. చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పద్ధతిలో చేస్తే. నచ్చిందా, ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్నాక ట్యాగ్ చేయటం మాత్రం మర్చిపోకండి.